వెంకటరెడ్డి గారు ఒకవైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, కుటుంబ సంబంధం తమ్ముడు సొంత తమ్ముడు, మరోవైపు 34 ఏళ్ల పాటు పార్టీతో అనుబంధం, ఇలాంటి పరిస్థితి రావడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది? చాలామంది కాంగ్రెస్ అభిమానులకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని మీకు కొంత ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీన్ని నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఒకవైపు ఆందోళన, ఒకవైపు మా సొంత తమ్ముడే కాక మేమంతా మేము కంబైన్డ్ ఫ్యామిలీ, మేము 5 అన్నదమ్ములం. మా పెద్ద బ్రదరు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా మా అందరిని చదివిపించినాం. మేము ఊళ్ళో మధ్య మన అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఫైటర్ మా ఫాదరు. హైదరాబాద్ తీసుకొచ్చి మా పెద్ద బ్రదర్కి జాబ్ రాగానే అందరిని చదివిపించినాం, కష్టపడి పైకి వచ్చినాం. ఎక్కడ కూడా తప్పు చేయలేదు. కానీ ఈ ఇట్లా వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో ఉంటామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సాహంతోనే మాకు ఎమ్మెల్యే, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, జానారెడ్డి గారి లాంటి సీనియర్ నాయకుని కాదని చెప్పి నాకు మినిస్ట్రీ ఇచ్చిండు. అప్పుడే రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చిండు. అప్పుడే చిరుమర్తి లింగయ్య అని చెప్పి నకరికల్లు నా మండలం, సొంత మా గ్రామం నకరికల్లో డీలిమిటేషన్ అయితే ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చిన, అంటే ఒక్క ఊరికి 3 టికెట్ ఇచ్చినాం. ఆ కాంగ్రెస్ పార్టీ అనుబంధం, రాజశేఖర రెడ్డి అనుబంధం. సరే రాజశేఖర రెడ్డి గారు నా మీద నమ్మకంతో గెలిపిస్తానని ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డి గారు ఒక సంవత్సరం ముందే ఆయన కూడా కష్టపడి లక్షన్నర మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేదు, ఎందుకంటే ఆయన కూడా వయసు రీతి 56 సంవత్సరాలు. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. కంబైండ్ ఫ్యామిలీ అయితే మాత్రం నేను ఆయన నేను కమాండ్ చేయలేను, ఆయనని నేను పోవద్దని చెప్పలేను. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా లైక్ చేస్తారు, అందరు కూడా ఫోన్ చేసి అదే బాధపడుతున్నారు. ఏం చేయాలని ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఇక ఇంకొక ప్రధానమైన అంశంగా కనబడతాయి కాంగ్రెస్ పార్టీలో అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టేనా? ఇక నాకు కాంగ్రెస్ పార్టీ, నేను పెద్ద పీసీసీ ప్రెసిడెంట్ ఒక సీనియర్గా ఉండి రాకపోయేసరికి నాకు కూడా పెద్ద అంత ఇంట్రెస్ట్గా డెప్త్గా పోతలేను. ఎక్కువ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తలేను. నా పార్లమెంటు పాత నల్గొండ అసెంబ్లీ, పాత నల్గొండ జిల్లాలో నా బాధ ఏంటంటే ఎస్ఎల్పిసీ సొరంగం 2000 కోట్లతో రాజశేఖర రెడ్డితో కొట్లాడిన, పులిచింతల పని ఆపితే నన్ను తిట్టిండు. ఆయన తిట్టి నువ్వు ఎందుకు పోయి మిషన్లన్నీ పడేసావు అంటే, నీ అన్న మీరు అక్కడ 3వ పంటకు నీళ్ళు ఇస్తాం, తెలంగాణలో ఫ్లోరైడ్ మంచినీళ్ళు లేదు, కనీసం మాకు సొరంగం వస్తే శాశ్వత పరిష్కారం. ఈ ఏఎంఆర్పి లిఫ్ట్ అనేది సాగర్లో బ్యాక్ వాటర్ లెవెల్ లేకపోతే, మీరు లిఫ్ట్ చేయలేకపోతే మాకు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తలేవు. పేరుకు 2.5 లక్షలు అంటారు ఏఎంఆర్పి, కానీ 1 లక్ష ఎకరాలు కూడా వాడతలేదు. మాకు ఈ సొరంగం అయితే గ్రావిటీ ద్వారా వస్తుంది, కరెంటు బిల్లు కూడా గవర్నమెంట్ మిగులుతుంది అని చెప్తే, అది కూడా ఆగస్ట్ 11, 2005లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిండు. కోయిన్సిడెన్స్ ఆగస్ట్ 6 నల్గొండకు నగరపాటకు వచ్చిండు. వచ్చే రోజే నేను అన్నా, నువ్వు వచ్చే రోజు నాకు ఎస్ఎల్పిసీ సొరంగం శాంక్షన్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కావాలంటే ఆ రోజు జీవో రిలీజ్ చేసిండు, టెండర్ పిలిచిండు. జయప్రకాష్ కంపెనీ, అమెరికా కంపెనీ జాయింట్ వెంచర్తో 43 కిలోమీటర్లు అయిపోయింది, ఇంక 7 కిలోమీటర్లు మిగిలింది. ఎస్ఎల్పిసీ టనల్ బ్రాహ్మణవెల్లంలో 95% అయిపోయింది. ఆయనతో కొట్లాడి అది కూడా తీసుకొచ్చుకున్నా. మా ఊరే బ్రాహ్మణవెల్లం, నా నుంచి మాది హైట్ ప్రాంతంలో ఉంటుంది, కింద పానగల్లికి వెళ్ళి 12 కిలోమీటర్ సొరంగం, అది 12 కిలోమీటర్ సొరంగం టనల్ అయిపోయింది. మోటార్లు కూసబెట్టిండు, ఒక 50 కోట్లు ఖర్చు పెడితే 1 లక్ష ఎకరాలు నీళ్ళు వస్తుంది, 9 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు కదలతలేదు అది, ఇది కదలతలేదు, టనల్ కదలతలేదు. టనల్ ఏమన్నాడు ఆయన, కేసీఆర్ ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చొని పూర్తి చేస్తాడు. ఒక 1000 కోట్లో 2000 కోట్లో రేట్లు పెరిగినాయి కాబట్టి, మధ్యలో వరదలు వచ్చి అదంతా మునిగిపోయింది టనల్ కాబట్టి, నష్టపంగా 2000 3000 2 3000 కోట్లు ఇస్తే మాకు గ్రావిటీతో నీళ్ళు వచ్చి ఇవాళ మాకు ఇవాళ ఈ ప్రాబ్లం ఉండకపోతున్నాయి కదా.